నెల్లూరులోని 43వ డివిజన్లో అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని, 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ముందు పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడని విమర్శించారు. ఇప్పటిదాకా కూడా స్టార్ట్ చేయలేదు ఈ ప్రాంతం, కోరులో నెల్లూరులోకి సంబంధించిన ఈ ప్రాంతం అంతా కూడా. తొందరలో ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేయటం, ఎందుకంటే ఇప్పటికి ఈ నెలాఖరు కల్లా నెల్లూరు పూర్తిగా కూడా ఈ వాటర్ని టెస్టింగ్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో టెస్ట్ చేయకుండా రోడ్లు వేసిన వల్ల, అలాగే ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసిన వల్ల మొన్న వర్షాలు వచ్చినప్పుడు దాదాపు ఇంకా భూమిలోకి ఇంకిపోయే అవకాశం కూడా లేకుండా, డ్రైన్స్ కట్టకుండా కొన్ని దగ్గరలో ఎండ్ టు ఎండ్ మొత్తం కూడా ఎంత చాలా వరకు ఇబ్బందులు పడటం జరిగింది. సో అన్నీ కూడా కరెక్టివ్ మెషర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానివల్ల కొద్దిగా నిదానంగా, ఎందుకంటే హడావుడిగా ఈరోజు మనం పనిచేసి మళ్ళీ ఇబ్బంది పడేదానికన్నా, ఒకప్పుడు అంటే గతంలో మనం బీటీ రోడ్ వేయాలంటే తార్ రోడ్లు, ఈరోజు రాత్రే మనం బీటీ రోడ్ వేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఈసారి కూడా కొత్తగా, ఎందుకంటే భూమిలోకి కూడా వాటర్, గ్రౌండ్ వాటర్ కూడా మనం పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎండాకాలం వచ్చేస్తే కనీసం బోర్లోకి వెళ్తే బురద నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఎందుకంటే వర్షాలు పడినప్పుడు మనం ఇంకే దాన్ని పూర్తిగా ఎక్కడైతే నీళ్లు లాగింగ్ ఉంటాయో అక్కడ ప్రాంతాల్లో మనం సిమెంట్ రోడ్ వేసుకుంటే మంచిది, కానీ కొరవ ప్రాంతాల్లో అంతా కూడా మనం బీటీ రోడ్స్కి వెళ్తే పెద్ద రోడ్స్కి అంటే వెహికల్స్కి కానీ అన్నీ కూడా ఈవెన్ మంచిది, ఎందుకంటే గ్రిప్ కానీ నడుము అన్ని రకాలుగా తీసుకుంటే ఇది సిమెంట్ రోడ్డుకున్న దీనికన్నా. సో అధికారులంతా కూర్చొని దాన్ని కూడా ఒకసారి పరిశీలించి మనం కూడా చెప్పాం అన్ని రకాలుగా కూడా. ఇంకో లాంగ్ మార్చ్ అన్నాడు, కారు ఎక్కి నడిచినట్టున్నాడు కారు మీద ఎక్కి. సో ఏం మాట్లాడతాం సార్? దాని గురించి 3650 కిలోమీటర్లు నడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడన్నా ముఖ్యమంత్రి గారు, ప్రజల బాధలు దగ్గరగా చూసిన వ్యక్తి. సీ ఆయనతో పాటు వీళ్ళు చేసే మార్చులు, వీళ్ళ మాటలన్నీ కూడా సీ ఇంకా తర్వాత ఎప్పుడు కనిపిస్తాడో కూడా తెలియదు. ఆయన గురించి మనం ఎందుకు సార్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.